తీర్మానం మళ్ళీ ఎలక్ట్రోడ్ ఎక్కడ పోయిండు, రాజకీయ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ ఎలక్ట్రోడ్ ఎక్కడ పోయిండు, వెంటనే ట్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లకో తీసుకో కావాలి. ఈరోజు సూర్యాపేట చంద్రపేట మోతీలాల్ 8 రోజులకెళ్ళి దీక్ష చేస్తామంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినోడు, ఎక్కడ పోయినా గాడిది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం, నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు, ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడానికి వీల్లేదు. ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగ ప్రభుత్వం అంటారు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు, సర్వూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు, టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా, గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి, కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవ్వాల్సిన వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, ఓట్లు వచ్చిన ముఖ్యమంత్రి, భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి ప్రశ్నించే కొంతమంది తీసుకోవచ్చు. ఈరోజు తీర్మానం మళ్ళీ ఎలక్ట్రోడ్ ఎక్కడ పోయిండు, రాజకీయ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ ఎలక్ట్రోడ్ ఎక్కడ పోయిండు, వెంటనే ట్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లకో తీసుకో కావాలి. ఈరోజు సూర్యాపేట చంద్రపేట మోతీలాల్ 8 రోజులకెళ్ళి దీక్ష చేస్తామంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినోడు, ఎక్కడ పోయినా గాడిది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం, నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు, ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడానికి వీల్లేదు. ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగ ప్రభుత్వం అంటారు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు, సర్వూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు, టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా, గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి, కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవ్వాల్సిన వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, ఓట్లు వచ్చిన ముఖ్యమంత్రి, భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి.